సినీ నిర్మాత దిల్రాజు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? తెలంగాణలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కుటుంబం నుంచి ఈసారి ఒకరు పోటీ చేయడం ఖాయమైందా? ఇక దిల్రాజు కోసమైతే పార్టీలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయా? ఇంతకీ దిల్రాజుకి ఎందుకంత క్రేజ్? వాచ్ దిస్ ఇన్న రిపోర్ట్. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైపోతుంది. మరికొన్ని రోజుల్లో షెడ్యూల్ విడుదలకు సర్వం సిద్ధమైంది. దీంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. గెలుపు గుర్రాలను బరిలో దించడంపై పోటీ పడుతున్నాయి. తెలంగాణలో పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు మారడంతో అభ్యర్థుల ఎంపిక కీలకంగా మారింది. అన్ని సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని మరీ క్యాండిడేట్లను ఎంపిక చేస్తున్నాయి పార్టీలు. ప్రముఖ సినీ నిర్మాత దిల్రాజు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం కొంతకాలంగా సాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆయన పేరు తెరపైకి వచ్చినా ఖండించారు. తాజాగా పార్లమెంటు ఎన్నికల వేళ దిల్రాజు పోటీపై జోరుగా వార్తలు వస్తున్నాయి. దిల్రాజు కోసం అధికార కాంగ్రెస్తో పాటు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నాయని తెలుస్తుంది. దిల్రాజుకు ఇప్పటికే బీజేపీ ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్టుగా సమాచారం. జహీరాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కమలం పార్టీ రెడీ అయిందని తెలుస్తుంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రాబబుల్స్ జాబితాను బీజేపీ అధిష్టానానికి పంపింది. అందులో జహీరాబాద్ లోక్సభ స్థానానికి దిల్రాజు పేరును ప్రతిపాదించినట్టు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా దిల్రాజు తమ పార్టీ నుంచి పోటీ చేయించాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయనకు నిజామాబాద్ ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే దిల్రాజు పోటీకి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. తనకు బదులు తన అన్న నరసింహారెడ్డి పేరును సూచించినట్లు తెలుస్తోంది. దాంతో దిల్రాజును కానీ ఆయన సోదరుడిని కానీ కాంగ్రెస్ బరిలో దించే అవకాశం ఉందని అంటున్నారు. నిజామాబాద్కు చెందిన దిల్రాజు కుటుంబానికి అంగబలం అర్ధబలం ఉండటంతో వారి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సక్సెస్ఫుల్ నిర్మాతగా ఉన్న దిల్రాజును కానీ ఆయన కుటుంబ సభ్యులను కానీ ఎన్నికల్లో నిలబెడితే సినీ గ్లామర్ తోడవుతుందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. మొత్తం మీద దిల్రాజు కుటుంబం నుంచి ఈసారి ఎవరో ఒకరు బరిలో ఉంటారన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.